हाई फ्रेंड्स टुडे मन स्पेशल रेसीपी वच्चेसी पंडुगप्प इगरंडी गोदावरी जिल्लाल स्पेशल पंडुगप्प इगुरु नेनु एट्ला चेसानो चूडंडी फ्रेंड्स मीरु चाला सूपर गा उंटदी नेनु एला चेसानो यास्टीज गा अला चूडंडी वीडियोनी एक्कड स्किप चेयकंडी स्टार्ट चेद्दामो फ्रेंड्स मुंदुगा ई चापनी चक्कगा मार्केट लोने मनकी చేసిస్తారండి పండుగప్ప అండి చాప వచ్చేసి ఇది తూర్పుగోదావరి జిల్లా ఫేమస్ అండి పండుగప్ప అంటే ఎక్కడైనా దొరుకుతుందండి కానీ గోదావరి జిల్లాలో ఫేమస్ అండి మీరు పెట్టుకుంటాం మేము ఎట్లా పెట్టుతామో చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా నేను ఎట్లా చూపిస్తున్నాను శుభ్రంగా ఇట్లా చేసి మనకు నచ్చినట్టు కట్ చేసి ఇస్తారండి ఇవి చక్కగా ఒక 4-5 సార్లు నీట్గా శుభ్రంగా కడిగేసుకోవాలి ఇట్లా కడుక్కుని పక్కన పెట్టుకోవాలండి రెడీగా కిలో చేపకి నేను 4 ఉల్లిపాయలండి ఇట్లా కట్ చేశాను మిక్సీ చేసుకోవాలి ఒక 5-6 పచ్చిమిర్చిని ఇట్లా చాకుతోటే మధ్యలోకి నాట్లు పెట్టానండి కావాలంటే ముక్కలుగా కూడా వేసుకోవచ్చు దీనికి స్పెషల్గా మసాలా వచ్చేసి కొద్దిగా అల్లమండి ఒక అంగుళం అల్లం ముక్క సరిపోతుంది ఎక్కువ వేసుకోకూడదు ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కిలోకి నేను చెప్తున్నానండి మసాలా 1 స్పూన్ ధనియాలు 1 స్పూన్ జీలకర్ర 1/2 స్పూన్ గసగసాలు 4-5 ఎక్కువ వేసుకున్న 10 లాంగ్ మొగ్గలు 1 అంగుళం దాల్చిన చెక్క కొద్దిగా చూపిస్తున్నట్టుగా ఎండి కొబ్బరి అండి ఇవిట్లా మిక్సీ చేసుకోవాలి ముందుగానే ఒక మిక్సీ గిన్నె తీసుకుని ముందుగా ఈ మసాలాలన్నీ వేసుకోవాలండి మిక్సీ గిన్నెలో కొంచెం కొంచెం వాటర్ పోసుకుని పేస్ట్లా చేసుకోవాలండి ముందుగా దీన్ని ఇట్లా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్లోనే ఈ ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి ఇవి కూడా ఒక్కసారి ఇట్లా మిక్సీ తిప్పేసుకోవాలి దీంట్లోనే ఇది మిక్సీ చేసి చూపిస్తా మీకు మరి ఫైన్ గా మెత్తగా కాకుండా ఇట్లా ఉల్లిపాయ వేసాక ఒక్క నిమిషం తిప్పితే సరిపోతుందండి ఇప్పుడు మనం ఈ చాప ముక్కలో ఈ పేస్ట్ మొత్తం పట్టేస్తుందండి మనం తీసుకునే చేపను బట్టి కిలో 1/2 కిలో అనే చేపను బట్టండి క్వాంటిటీ అనేది మనం తీసుకుని చూసుకోవాలి ఉల్లిపాయలు నేను 1-2 స్పూన్ల కారం వేస్తున్నాను దీంట్లో ఉప్పు కారం మనకి నచ్చినట్టు మనం తినేటట్టు వేసుకోవాలండి కొద్దిగా పసుపు 1/2 స్పూన్ పసుపు 1-2 స్పూన్ salt అండి ఇప్పుడు నీట్గా ఈ మసాలా మొత్తం ఉప్పు కారం చాప ముక్కలకి పట్టేటట్టు చాలా నీట్గా కలిపేసుకోవాలండి ఇది మనం వెంటనే తెచ్చిన వెంటనే చేసుకోకపోతే కనుక నీట్గా చాప ముక్కల్ని కడిగేసుకుని కొద్దిగా ఉప్పు పసుపు వేసి పెట్టుకోవచ్చండి పక్కనే 1-2 గంటల సేపు బిగ్ స్పే చక్కగా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పర్వాలేదు మనం అప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఇది వెంటనే కర్రీ చేసేస్తున్నానండి ఇలా కలిపి 1/2 అవర్ బయట పెట్టుకున్నా ఏం కాదు నేను వెంటనే చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు ఇది ఇట్లా కలిపేసుకుని ఇట్లా రెడీగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేద్దాం ఇట్లా స్టవ్ మీద ఇట్లా చేపల కూర ఉండే దాకలు ఉంటాయి కదండి ఇట్లా పెట్టుకుంటే మనకి ముక్కలు అనేవి విరిగిపోకుండా బాగా నీట్గా వస్తాయండి ఇట్లా పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకున్నాను నేను చక్కగా 1-4 స్పూన్ల ఆయిల్ పడుతుందండి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది కర్రీకి నచ్చకపోతే తగ్గించుకోవచ్చు మనం ముందుగా ఆయిల్లో పచ్చిమిర్చిని వేసేసుకుందాం ఇట్లాగా ఇప్పుడు ఈ చేపలు కూడా వేసేసుకుందామండి పచ్చిమిర్చి వేగే పని ఏమీ లేదు ఇట్లా చూపిస్తున్నట్టు ఈ చేప ముక్కలు వేసేసుకోవాలి ఇట్లా నీట్గా
గైడ్ తో స్ప్రెడ్ చేసుకుని చక్కగా కదలకుండా ఇట్లా ఒక 10 నిమిషాలు చాలా చిన్న మంట పెట్టుకోవాలండి చాలా చిన్న మంటలో 10 నిమిషాలు మూత పెట్టాలి చక్కగా ఉప్పు కారం మసాలా ఫిష్ కి పట్టి మగ్గాలండి మీకు 10 నిమిషాల తర్వాత చూపిస్తా ఇట్లా ఒక 10 నిమిషాల తర్వాత మూత తీద్దామండి మనకి చేప ఫ్రెష్ గా ఉంటే ఇట్లా ఉబ్బిద్దండి చక్కగా చూపిస్తున్నట్టుగా ఇట్లా 10 నిమిషాలు చాలా చిన్న మంటలోనే గుత్తి పెట్టుకొని మనం చిన్న మంటలో సిమ్ లోనే మూత పెట్టేసి 10 నిమిషాలు ఇట్లా ఉడకనివ్వాలండి దీన్ని ఇప్పుడు వాటర్ పోసుకుందాం ఒక గ్లాస్ మరి ఎక్కువ కాదు ఇట్లా ఈ చేపలు కలిపిన గిన్నెలోనే పేస్ట్ కాకుండా ఒక గ్లాస్ తో ఇట్లా మీకు కొలత కావాలంటే ఒక గ్లాస్ అండి ఈ చేప ముక్క మునిగేంత వరకు వేసుకోవాలి ఇలాగా చూపిస్తున్నట్టుగా గరిటె పెట్టి కలపకుండా నేను ఎట్లా చూపిస్తున్నానో ఇట్లా కలుపుకోండి ఫ్రెండ్స్ చక్కగా నీట్గా చేప ముక్క అనేది విరిగిపోకుండా ఉంటుంది మనకి చక్కగా పది నిమిషాలు హై ఫ్లేమ్లో మూత పెట్టాలండి మధ్యలో చూసుకోవచ్చు లేదా అడగంటిది చూసుకుంటూ ఉండాలి ఇట్లా ఒక 10 నిమిషాలు అయ్యాక మూత తీసి చూద్దామండి కర్రీ అనేది చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టార్టింగ్లో 10 నిమిషాలు చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి తర్వాత మనం అన్ని వాటర్ వేసుకున్నాక అన్ని సెట్ అయ్యాక వాటర్ వేసుకున్నాక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి గరిటె పెట్టి కలపకుండా ఇట్లా కలుపుకోవాలి చక్కగా ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలండి ఒకసారి మూత తీసి చూద్దామండి ఇట్లా చక్కగా ఒక 5-6 నిమిషాలకే మీడియం ఫ్లేమ్లో దగ్గరికి అయిపోద్దండి ఇంకా కొంచెం ట్రైగా కావాలంటే చేసుకోవచ్చు నేను ఆపేస్తున్న స్టవ్ ఇట్లాగా కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది ఈ కర్రీ అనేది మనం అన్నీ ప్రిపేర్ చేసుకుంటే కరెక్ట్గా 25 నిమిషాలు టైం పట్టిద్దండి ఈ పండుగ ఇగురు పెట్టుకోవడానికి నేను ఫైనల్గా చక్కగా ఇట్లా కొత్తిమీర వేసుకుంటున్నాను స్టవ్ ఆపేస్తున్నానండి తప్పకుండా ట్రై చేయండి మీరు ఇట్లా నేను ఎట్లా చేసానో అట్లా చేయండి ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీరు ఇంకోలాగా అసలు ఈ కర్రీని చేయరు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఇట్లాగా ఒక్కసారి ఇట్లా ట్రై చేశారంటే ఇంకెప్పటికీ మర్చిపోలేరు అంత బాగుంటుందండి ఈ కర్రీ అందుకే ఇంత స్పెషల్గా చూపించాను మీకు నేను తప్పకుండా ట్రై చేయండి 25 నిమిషాల్లో ఈ కర్రీ అయిపోద్దండి కంపల్సరీ డెఫినెట్గా నేను చెప్పినట్టు చేస్తే నీట్గా వచ్చేస్తుంది మీకు కూడా కంపల్సరీ 25 నిమిషాల్లో అన్నీ ప్రిపేర్ చేసుకుంటే కరెక్ట్గా నేను చూపించినట్టే చేస్తే సూపర్గా వస్తుందండి ఎటువంటి డౌట్ ఉండదు చక్కగా ఉడికిపోయిద్ది ముక్కని ఇట్లా కలపకుండా గరిటెతో కలపకుండానే మనం నేను ఎట్లా చూపించాను అట్లా చేసుకోండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు నీట్గానే ఉడికిపోద్దండి ఏ భయం అవసరం లేదు టేస్ట్ అయితే ఇంక అసలు చెప్పే పనే లేదు ఫ్రెండ్స్ అంత బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్